హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని పశు సంక్షేమ భవనంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన పౌల్ట్రీ రంగం అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ భేటీకి మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, పలువురు పౌల్ట్రీ రంగ ప్రతినిధులు హాజరయ్యారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో పౌల్ట్రీ రైతుల ఇబ్బందులపై ఉపసంఘం చర్చించింది. ప్రస్తుతం తలసాని మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రోడ్లు కూడా 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ వాళ్ళే చేయాలి అంటే అంత బాధ్యతగా మేము చేస్తాం. మీ దిక్కుబాటునటువంటి మీ కాంగ్రెస్ పార్టీ మీరు ఇష్టానుసారం ఎప్పుడు ప్రభుత్వం ఉన్నా దోపిడీ చేసేటువంటి వ్యవస్థ మీది. మీ అలవాట్లు బాగా రమ్మంటే మాకెందుకు వస్తాయి? మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, ఈ దేశానికి ఒక ఆదర్శంగా రైతు బంధు, ఈ రైతు బీమా రైతు బంధు అనేటువంటి కార్యక్రమం, మీకు 2 పంటలకు 10,000 రూపాయలు ఇస్తే ఈరోజు రోల్ మోడల్ అయింది. కేంద్ర ప్రభుత్వం కానీ వేరే రాష్ట్రాలు కూడా ఆలోచించే శక్తి వచ్చింది అంటే రైతులను ఇంత బాధ్యత కాదుకోవాలని చెప్పి. రెండోది మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ క్రైసిస్లో కూడా 25,000 రూపాయల లోన్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇమ్మీడియట్గా కట్టాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. అది కట్టద్దు అంటారా మీరు? మీకు ఏం మీ అసలు మీ ఆలోచన తీరింది? మాట్లాడితే మమ్మల్ని బఫూన్లు అన్నారంటే అవి డెఫినెట్గా మీరు బఫూన్లే. మీకు అసలు ఆలోచన తెలివి మీ తెలివితేటలే లేవు. మీకు వలస కార్మికులు ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేయలేదని చెప్తాం. మీరు చేసారా? మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? మీ ముఖాలకు ఎప్పుడన్నా గ్రామాలలో తిరిగి లేకపోతే కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాంతాలలో తిరిగి వీళ్ళని ఎప్పుడన్నా మీరు ఇంత నంబర్ ఉన్నారు ఈ రాష్ట్రాలకైనా వచ్చినారు ఇక్కడ ఉన్నారని ఏ రోజన్నా సోయి ఉన్నదా మీకు? ఈరోజు ఇండియాలో ఏ ప్రభుత్వం కూడా వీళ్ళ కోసం ఆలోచించలే. ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, వాళ్ళకు కూడా 12 కేజీల రైస్ 500 రూపాయలు ఇచ్చినాం. కొన్ని కంపెనీస్కి అయితే వాళ్ళని అడాప్ట్ చేసుకోమని చెప్పినాం. ఈ కరోనా వైరస్ ఈ సమస్య తీరే వరకు మీరే భోజనం పెట్టాలని. మీరు రాష్ట్రంలో ఎక్కడనన్నా మాకు భోజనం దొరకలే, డబ్బులు దొరకలే, బియ్యం దొరకలే అని ఎక్కడన్నా మీరు చూసినరా? ఇంతెందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమ్ గైడ్ లైన్స్ ఇచ్చారు వలస కార్మికులను వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? ఏమన్నా మీరు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మేము టేక్ ఓవర్ చేసుకుంటాం, వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుస్తామని చెప్పిందా? వాళ్ళనే కార్మికులను డబ్బు కట్టుకోవాలి ట్రాన్స్పోర్టేషన్కు అని చెప్పారు. ఈ గాలిమాటలు ఎవడనే చెప్తాడు? మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే వలస కార్మికులు మీ కంట్రోల్లోనే వస్తారు, మీకే ఆ బాధ్యత ఉంటుంది. ఒకసారి ఏం చెప్పారు? ట్రైన్లన్నీ ఓపెన్ చేస్తామని చెప్పారు. తర్వాత 4 రోజులకు ఏం గైడ్లైన్స్ ఇచ్చారు? ఓన్లీ కరోనా వైరస్ ముందు వచ్చిన వాళ్ళని మాత్రం పంపిస్తామని చెప్పేసి. నేనేం చెప్పిన ఆ రోజు, మీరు ట్రైన్లు పెట్టాలి 500, 1000 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు, 1200 కిలోమీటర్లు ఎట్లా పోతారు? దారి పొడవున మెస్ లేదు, దాబాలు లేవు, హోటళ్ళు లేవు. వాళ్ళ గమ్యస్థానానికి చేరాలంటే బస్లా 5 రోజులు, 6 రోజులు, 4 రోజులు పడుతుంది. దాని మీద గురించి వాళ్ళు ఆలోచన చేయలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వలస కార్మికుల గురించి ఎవడు అడిగిండా? మీకు వచ్చి మీ గాంధీ భవన్కి ఎవడని వచ్చి అడిగిండా? లేకపోతే మీ జిల్లాలో ఎవడని వచ్చి అడిగిండా? సిక్కు లేకుండా మళ్ళీ అక్కడ పోయి అక్కడ నల్గొండ, హుజురాబాద్ ఆ ప్రాంతంలో ఒకవైపున డాక్టర్లు కానివ్వండి, పారిశుద్ధ కార్మికులని, పోలీసు వాళ్ళని సన్మానం చేస్తూ ఏ ప్రభుత్వం మరి వీళ్ళని ఈ కరోనా వైరస్ని దృష్టిలో ఉంచుకొని మరి పకడ్బందీగా పనిచేయాలని ఏ ప్రభుత్వం చెప్పింది? మేము చెప్తేనే కదా వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తేనే కదా మీరు సన్మానించేది. ఆ బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతాం. ఎవరు నోటికి వచ్చినాడు వాడు మాట్లాడుతున్నాడు రైతులను ఆదుకోలేదు. ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం, ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు పండినటువంటి పంటకు గిట్టుబాటు ధర మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి ప్రభుత్వమే కొనుక్కుంటున్నటువంటిది ధాన్యం కానివ్వండి, మక్కలు కానివ్వండి, కాటన్ కానివ్వండి, నేను అడుగుతా ధైర్యంగా ఈ దేశంలో ఎవడన్నా కొంటున్నా చెప్పమని చెప్పండి. ఇన్ని విధాలుగా ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే, రెండోది పెన్షన్ల విషయంలో, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎక్కడ కూడా కరోనా వైరస్ ఉండని ఏదైనా ఉండని డెఫినెట్గా మేము చేస్తామని చెప్పేసి. అంతేగాని మీ దిక్కుమాలిన ఆలోచనతోని మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, మీ మాట్లాడితే మీ తాత జాగిరా, మీ అయ్య అవును మా జాగిరే,
డెఫినెట్గా ప్రజలు మా కోసం మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకొని ఈరోజు ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా మీరైతేనే మా మంచి కోరే వాళ్ళు అని చెప్పేసి మాకు అధికారాన్ని ఇచ్చారు డెఫినెట్గా మేము అధికారంలో ఉండి ప్రజాసేవ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని చెప్పి పునరుత్తుల మీద ఉన్న వాళ్ళని అందరినీ మేము ప్రమోట్ చేస్తున్నాం మీ దిక్కుమాలిన ప్రభుత్వం ఆ రోజు 40-45 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కరెంటు ఎందుకు ఇవ్వాలి 24 గంటలు మీరు ఇస్తా అంటే ఎవడన్నా వద్దని చెప్పిండా ఎందుకు ప్రాజెక్టులు కట్టలేకపోయినారు మీరు కడతా అంటే ఎవడన్నా వద్దని చెప్పిండ్రా ఎందుకు 2000 రూపాయల పెన్షన్ ఇవ్వలేకపోయారు ఈరోజు ఏంటంటే ఒకవైపున ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ ఐటీ సెక్టార్ అన్ని రంగాలలో మనం గురువై ముందుకెళ్తున్నాం ఈరోజు దేశమే ఆశ్చర్యపడే విధంగా మనం ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మిమ్మల్ని ఏమంటారు వాళ్ళు ఏమంటారు అంటే మమ్మల్ని ప్రతిపక్షాలను పిలవలే మీకు ఏమన్నా తెలివితేటలు ఉంటే పిలుస్తారు ఎవడైనా కానీ మీకు ఒక ఆలోచన ఉండి మీకు తెలివితేటలు ఉంటే పిలుస్తారు రెండోది మద్యం గురించి మాట్లాడతారు దిక్కుమాలిలో తాగేదంతా మీరే ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడు ఎక్కువ తాగుతాడు ఇది మద్యం అనేది మీరు చూసినారు డే వన్ రోజు ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు కూడా అడిగినారు మద్యం ఎట్లా అని నథింగ్ డూయింగ్ ఎట్టి పరిస్థితి నేను ఆలో చేయనని చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 తారీఖు వరకు లాక్డౌన్ చేస్తా అంటే లేదు నేను 7 తారీఖు వరకు చేస్తా అని చెప్పారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దీన్ని ఎక్స్టెండ్ చేసి 29 తారీఖు వరకు చేస్తా అని చెప్పి కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి మూలాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే పార్షియల్గా లిఫ్ట్ చేసిన దాంట్లో మద్యం కూడా పెట్టారు నిన్న నుంచి స్టార్ట్ అయితే మీరు చూసింది ఏ పద్ధతిలో తెలంగాణలో లేకపోతే గతంలో నిన్న మొన్న జరిగినటువంటి దాంట్లో దేశవ్యాప్తంగా వైన్ షాపుల దగ్గర ఎట్లా ఉన్నారో ఎందుకు చూసినారు నిన్న మన రాష్ట్రంలో ఏ పద్ధతి ప్రకారం చేస్తున్నారో చూసింది ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఈ దేశంలో ఆర్థిక మాంద్యం ఉంది ఈ రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉంది అసెంబ్లీలోనే చెప్పారు అయినప్పటికీ వైరస్ వచ్చినప్పుడు ఏం చెప్పినారు నాకు డబ్బుల కంటే నా రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యమని చెప్పి ఆ పద్ధతిలో మేము తీసుకొని ఈరోజు ఐసోలేషన్ వార్డ్స్ పెంచుకొని రెండోది స్క్రీనింగ్ విషయంలో కానివ్వండి టెస్టుల విషయంలో కానివ్వండి ట్రీట్మెంట్ విషయంలో కానివ్వండి ఈరోజు కోవిడ్ హాస్పిటల్ కింద 95 కోవిడ్ కింద దగ్గర 8 హాస్పిటల్స్ రెండోది మొన్న క్యాబినెట్లో కూడా ప్రతి 4 ప్రాంతాలలో 5 ప్రాంతాలలో మనం పెద్ద హాస్పిటల్స్ కట్టాలనేటువంటి నిర్ణయం కూడా చేశారు దానికి కూడా జాగ్రత్త చూడమని చెప్పారు మన గోడౌన్ కెపాసిటీ మరి పెంచుకున్నప్పటికీ ఇంకా ఈ సందర్భంలో అవసరమవుతున్నదని చెప్పి ఇటువంటి ప్రాబ్లం ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి ఇంకా కూడా ప్రతి కాన్స్టెన్సీలో గోడౌన్లు కట్టేటువంటి డైరెక్షన్ కూడా ఇచ్చారు అంటే ఇన్ని విధాలుగా రాష్ట్ర ప్రజల కోసం రైతాంగం కోసం ఆలోచన చేస్తే మీ దిక్కుమాలిన్లు మీ ఆలోచన మీ తెలివితేటలు ఇంకనంటే మేము కరీంనగర్ పోతాం అక్కడ పోతాం పో ఎవడొద్దు అన్నాడు మీకు ఎక్కడికి పోతా అంటే ఎవరొద్దని చెప్పారు మీకు ఆ స్వేచ్ఛ ఉన్నది మీరు వెళ్ళొచ్చు మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది మాట్లాడవచ్చు మేము ఎక్కడ మాట్లాడొద్దని చెప్తలేదు కానీ బాధ్యతగా మాట్లాడండి మీకు ఇన్నిసార్లు ప్రజలు బుద్ధి చెప్పినా కానీ మీకు ఇంకా తెలివితేటలు పెరగలేకపోతే ఇంతెందుకు నిండు శాసనసభలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఆయన ఏం చెప్పిండు నేను ప్రిపేర్ అయి రాలేదని చెప్పాడు అంటే మీరు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర ఉందంటారు నేను ప్రిపేర్ కావాలి అని చెప్పి చెప్పినటువంటిది ఆ రోజు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు ఇస్తా అంటే పారిపోయారు మీరు మరి ఈరోజు వాస్తవాలేంది ఈరోజు గోదావరి జలాన్ని ఏ విధంగా ఉపయోగంలోకి తీసుకొచ్చినాం రెండోది మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తలేరంటే మీ దిక్కుమాలిన ముఖాలకి ఇట్లా మాట్లాడుతున్నానే కదా ఓడగొట్టింది ఆయన కంటే హుజూర్ నగర్లో ఓడిపోయిన తర్వాత నిన్న చెప్తాడు నేను 5 సార్లు గెలిచిన ముఖ్యమంత్రి అంటున్నా అక్కడ ఇక్కడ గెలుస్తుంటాడని చెప్పేసి నేనేమంటా అంటే ఈ ప్రభుత్వం ఎంత బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇచ్చిందనేది ప్రజలు చెప్పాలి అంతేగాని మీకు ఆలోచన లేదు తెలివితేటం లేదు మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయింది ఈ దేశంలోనే మిమ్మల్ని నమ్మేటట్టు ఇవ్వడు లేడు మమ్మల్ని బఫూన్లు అన్నాడు జోకర్లు అన్నాడు బ్రోకర్లు అన్నాడు అని డెఫినెట్గా అంటారు మీరు జోకర్లే బఫూన్లే బ్రోకర్లు డెఫినెట్గా చెప్తాం మీ అధికారంలో మీరు ఉన్నంతకాలం మీరు బాగుండాలి మీ బంధువులు బాగుండాలని కోరుకుంటే తప్ప ప్రజలు బాగుండాలని ఈరోజు కూడా మీరు కోరుకోలే
కాబట్టి మిమ్మల్ని ఇంకా నా ఒక్కటి కాదు రెండు కాదు ఇంకా నాలుగు మాటలు మాట్లాడతాం మీ కోసం అరే ఏ రోజైనా గాని ప్రజల కన్సర్న్ కోసం మీరు ఆలోచించిరా ఎప్పుడైనా మోచేతికింది నీళ్ళు తాగిరే తప్ప ఈ రోజు కాంట్రాక్టర్ల గురించి కూడా మాట్లాడిరు అంటే మీరు బాధ్యత ఉండి మాట్లాడుతున్నారా ఇప్పుడు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమనికి ఇచ్చారు అంటే దారిన పోయే దానేలకు ఏమని ఇచ్చిర్రా లేకపోతే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఒక్కని ఇచ్చిర్రా ఈరోజు కాళేశ్వర ప్రాజెక్టు వరల్డ్ ది బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అదేవిధంగా మొన్న రంగనాయక సాగర్ చూసిర్రు రేపు సీతారామ ప్రాజెక్టు చూడబోతుండ్రు పాలమూరు ఎత్తుపోతలు చూడబోతుండ్రు ఈ రోజు మన రైతాంగానికి 70 సంవత్సరాల కోస నీళ్లు లేక కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్ర రైతాంగాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆదుకున్నటువంటి మాట చిన్న పూరని అడిగినా చెప్తారు వాళ్ళు మాట్లాడితే ఉద్యోగులకు ఎందుకు ఇస్తలేరు వీళ్ళకి ఎందుకు ఇస్తలేరు మీ గాలి మాటలు తప్ప అందుకే మిమ్మల్ని ఎవరు గౌరవించే పరిస్థితి లేదు మేమే కాదు ప్రజలు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేరు కాబట్టి ఇప్పటికన్నా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మీరు ఏదైనా సబ్జెక్టు మాట్లాడేటప్పుడు స్టడీ చేయండి ఫస్ట్ లేదంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ని మీ దగ్గర పెట్టుకోండి మీరు స్టడీ చేసిన తర్వాత ఒక ఇది మాట్లాడితే ఈ టైంలో బాగుంటుందని అట్లా మాట్లాడాలి ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదు ఈ రోజుకు స్క్రీనింగ్ టెస్టులు ఎన్ని జరిగినాయి లేదు రాష్ట్రంలో ఎన్ని టెస్టులు జరుగుతున్నాయి మీరు చెప్తలేదంటు అంటే మీకు బుద్ధి జ్ఞానం ఉన్నట్ట ఈ రోజు అందరికంటే తక్కువ ముఖం పట్టింది మన దేశంలో కరోనా వైరస్లో ది బెస్ట్గా పర్ఫామ్ చేస్తున్నాం మేం చెప్పడం కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది మేమెంత ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఎన్ని ఖర్చులు ఉన్నా కానీ ధైర్యంగా ముందుకెళ్తున్నాం మీకు పీపీఏ కిట్స్ విషయంలో కానివ్వండి లేకపోతే కావలసినటువంటి టెక్నాలజీ కానీ హెల్త్ సైడ్లో కావలసిన మెడిసిన్ కానివ్వండి అదేవిధంగా మనకు కావలసినటువంటి శానిటైజర్ మాస్కుల విషయంలో కానివ్వండి ప్రజల్ని అవేర్ చేసే విషయంలో కానివ్వండి ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతా ఈరోజు ఈ దేశంలో ఎవరు మెసేజ్ ఇచ్చినా ఎవరు సందేశం ఇచ్చినా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కానీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానీ రెండోది దీన్ని ఈ ప్రభుత్వాన్ని ఫాలో అవ్వడానికి ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడుతారో అని వెయిట్ చేస్తున్నారు.